హలో అండి, నమస్తే. నేను శ్రీ లక్ష్మి. శారీ బ్లౌజెస్ని నీట్గా ఫోల్డ్ చేసి సర్దుకోవడానికి ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన ఒక ఐడియాని మీకు షేర్ చేస్తున్నాను. మనం జనరల్గా ఇలా ఫోల్డ్ చేస్తాం కదండి, హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసి ఆ తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేస్తాము. ఇలాంటప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఎక్కువ ఫోల్డింగ్ ఉన్నట్టు ఉంటుందండి, అంటే ఎక్కువ వెడల్పుగా ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా మొదటిగా చేతుల్ని ఈ విధంగా స్ట్రెయిట్గా ఫోల్డ్ చేసి, మళ్ళీ రెండోసారి ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసి, మూడోసారి ఈ విధంగా ఫోల్డ్ చేశారంటే మనకి బ్లౌజ్ చాలా నీట్గా కనపడుతుందండి. ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నా సరే, ఎన్ని బ్లౌజులు అయినా సరే కింద పడవండి, చాలా నీట్గా ఉంటుంది. అది కూడా తక్కువ ప్లేస్లో. కొన్ని ఇళ్లల్లో చిన్న చిన్న షెల్ఫ్లే ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి బట్టలు నీట్గా కనపడతాయి, చక్కగా ఎక్కువ బట్టలు కూడా పడతాయండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఐడియా అండి. మనం ఈ విధంగా సర్దుకుంటే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి ఇదండి. మన దగ్గర ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి అట్టపెట్టెలు వస్తూ ఉంటాయి కదా, వాటిని అలాగే పడేయకుండా ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. బ్లౌజుల్ని ఇలా సర్దుకోవచ్చండి. మనం తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి బాక్సుల్లో సర్దుకుని ఒకదానిపైన ఒకటి కూడా పెట్టుకోవచ్చండి. బాక్సుల్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నా మనకి బ్లౌజులు కూడా నలిగిపోవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.